ఇండియాకు స్వాగతం. నా పేరు మారుతి. ఇన్నాటి ముఖ్యాంశాలు. స్వీయ నియంత్రణ చర్యలు తీసుకుంటే కరోనా మహమ్మారిని కట్టడి చేయొచ్చని కోవిడ్ 19 ప్రత్యేక అధికారి ఎం వెంకటేశ్వరరావు తెలిపారు. సంజీవిని ద్వారా కొమరోల్ మండలంలోని ప్రజలందరికీ కోవిడ్ 19 పరీక్షలు నిర్వహిస్తామని ఎంపీడీఓ అర్ల గంగాధర్ పేర్కొన్నారు. గత నెల రోజులుగా జిల్లాలో కురుస్తున్న వర్షాల కారణంగా అనేక గ్రామాలు నీటి ముప్పుకు గురవుతున్నాయి. చీరాలలో దళిత యువకుడు కిరణ్ కుమార్ హత్యకు కారకులైన ఎస్ఐ విజయ్ కుమార్ ను వెంటనే అరెస్ట్ చేయాలని కేవీపీఎస్ నాయకులు బడుగు వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులను వెంటనే ఆపుదల చేయాలని కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు ఎస్ దేవసహాయం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గొర్రెలకు ఉచిత వ్యాక్సిన్ వేసే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టినట్టు గోపాలమిత్ర కార్యకర్త దొంత శ్రీనివాసులు పేర్కొన్నారు. నర్సరావుపేటను జిల్లాగా ప్రకటించాలని జిల్లా సాధన సమితి నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విజ్ఞాన విద్యా సంస్థల అధినేత నర్సరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు తండ్రి గారైన లావు రత్తయ్యకు గుంటూరు జిల్లా బిల్డర్ అసోసియేషన్ సభ్యులు జన్మదిన శుభాకాంక్షలను తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్లో దళితులపై జరుగుతున్న దాడులను ప్రభుత్వం వెంటనే అరికట్టాలని అఖిల భారత అంబేద్కర్ యువజన సంఘం నాయకులు గుజ్జెల్లి మహేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చైనా దూకుడుకు కళ్ళెం వేసేందుకు భారత ప్రభుత్వం చర్యలకు శ్రీకారం చుట్టింది. ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం ముటుకుల గ్రామంలో కరోనా కేసు నమోదు నేపథ్యంలో ఆయన పుల్లలచెరువు గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనాకు భయపడాల్సిన పని లేదని, ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటిస్తూ తగు జాగ్రత్తలు తీసుకుంటే కరోనా మహమ్మారిని కట్టడి చేయడం సులువవుతుందన్నారు. ముటుకుల గ్రామంలో ఏఎన్ఎంకు కరోనా పాజిటివ్ నమోదైన నేపథ్యంలో మండల టాస్క్ ఫోర్స్ టీం గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు స్థానిక అధికారులతో మాట్లాడుతూ ఇంటింటా సర్వే చేపట్టి దీర్ఘకాలిక రోగులు, వయోవృద్ధుల ఆరోగ్య పరిస్థితిపై త్వరితగతిన వివరాలు సేకరించి అనుమానితులకు ప్రైమరీ కాంటాక్ట్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించి ప్రజలు సమూహాలుగా ఉండకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. రెడ్ జోన్ పరిధిలో ప్రతిరోజు పారిశుద్ధ్య పనులు నిర్వహించాలని, ఇంటింటికి వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆయన ఆదేశించారు. గ్రామంలో వైరస్ వ్యాప్తి ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉన్నందున నివారణ చర్యలు చేపట్టి కరోనా కట్టడికి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. నియోజకవర్గ పరిధిలో కోవిడ్ కేసులు నమోదైన రెడ్ జోన్ ప్రాంతాల్లో అధికారులు సమన్వయంతో పనిచేసి కరోనా కట్టడి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ అశోక్ రెడ్డి, డాక్టర్ సౌజన్య, ఎస్ఐ వెంకటేశ్వరరావు, హెల్త్ సూపర్వైజర్ ఉదయరంజన్, పంచాయతీ సెక్రటరీ పూర్ణచంద్రరావు, సచివాలయ సిబ్బంది, ఆరోగ్య రెవెన్యూ పంచాయతీ సేవల సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా కుమరూర్ మండలంలోని తహసీల్దార్ కార్యాలయం సమీపంలో సంజీవని బస్సు ద్వారా మండల ప్రజలకు అధికారులు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇప్పటి వరకు మండలంలో దాదాపు 28 కేసులు నమోదు కావడంతో అధికారులు పెద్ద సంఖ్యలో కరోనా పరీక్షలు సంజీవని ద్వారా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నారు. ముందస్తుగానే ప్రజలకు తెలియజేయడంతో స్వచ్ఛందంగా పెద్ద సంఖ్యలో తమ పేర్లను నమోదు చేసుకుని కరోనా పరీక్షలకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ అర్ల గంగాధర్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు డిఎఫ్ఓ సంజీవని వాహనాన్ని కుమరూరుకు పంపించారని, ఈ మొదటి రోజులో భాగంగా 150 మందికి కరోనా పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఒక్కరు ఆధార్ కార్డు తీసుకుని రావాలని, వాటి ఫోన్ నంబర్లను కూడా నమోదు చేసుకున్నట్లయితే వారందరికీ కరోనా పరీక్షలు నిర్వహిస్తామని, అనుమానం ఉన్నవారు, ఆస్మా, బీపీ, గుండె జబ్బులు ఉన్న వారందరూ టెస్ట్ చేయించుకోవాలని ఆయన సూచించారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారు ఇంట్లో వసతులు ఉన్నట్లయితే హౌస్ క్వారంటైన్ లో ఉండవచ్చని, లేదా మార్కాపురంలోని క్వారంటైన్ కేంద్రానికి లేదా ఒంగోలుకు పంపడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాజా రమేష్, ప్రేమకుమార్, ఎస్ఐ మల్లికార్జునరావు, డాక్టర్ చైతన్య దీపక్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలు. ఈరోజు మన జిల్లా కలెక్టర్ డిఎం మండేశ్వర్ గారి ఆదేశాల మేరకు మన కాన్స్టిట్యూషన్ ఆఫీసర్ డిఎఫ్ఓ గారు ఈరోజు ఈ సంజీవిని వాహనము కుమరూరు మండలానికి పంపడమైంది. మన ఎండు ఆఫీస్ కాంపౌండ్లోనే అందరికి కూడా కరోనా టెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ రోజులో మొదటి రోజులో భాగంగా 150 మందికి ఇప్పుడు టెస్ట్ చేయడం జరుగుతుంది. అందరు కూడా ఆధార్ నెంబరు, ఫోన్ నెంబరు, అలాగే వాళ్ళ పేర్లు రాయించినట్లయితే రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళందరూ కూడా టెస్ట్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ లిస్ట్ ఇప్పటికి 150 మంది వరకు అయింది, ఇంకో 10 మంది కూడా అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా ఎవరైతే అనుమానం ఉందో వాళ్ళందరూ కూడా టెస్ట్ చేయించుకోవాల్సిందిగా మరి కోరడమైంది. అంతేకాకుండా ఆస్మా, గుండె జబ్బులు లేదా ఇతర ఏదైనా షుగర్, బీపీ ఉన్న వాళ్ళు కూడా టెస్ట్ చేయించుకోవాలి. ఇక్కడ భయపడాల్సిన పని లేదు, ధైర్యంగా మీరు చెక్ చేసుకోవచ్చు. ఈరోజు
ఇక్కడ టెస్టింగ్ చేసి వెంటనే రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. మీకు ఏదైనా పాజిటివ్ వచ్చినట్లయితే మీకు ఇంట్లో ఇబ్బంది లేకుంటే హౌస్ క్వారంటైన్లో మీరు ఉండొచ్చు. అట్లా కాకుండా మీరు వెళ్తామంటే మార్కాపురం కానీ లేదా ఈరోజు రేపటి నుంచి అయితే కనుక మన జిల్లా కలెక్టర్ గారు నిన్న వీడియో కాన్ఫరెన్స్ చెప్పారు, అందరినీ కూడా క్రిష్ కాలేజీ ఎస్ఎన్పాడులో ఉండేటువంటి ఆ పారామీటర్ దగ్గర ఉంది ఒంగోలుపై రూట్లో ఎస్ఎస్ఎన్ కాలేజీలో అందరికి కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఉండి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ధైర్యంగా ముందుకొచ్చి ఈ టెస్ట్ చేయించుకోవాలి. అట్లా చేయనప్పుడు ఖచ్చితంగా మీ ద్వారా మీ బజార్ల వాళ్ళకు, మీ కుటుంబ సభ్యులకు, మీ ఇంట్లో వాళ్ళకు అందరికి కూడా ఈ కరోనా వ్యాధి సోకే ప్రమాదం ఉంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా భయపడకుండా వెంటనే వచ్చి ఇక్కడ టెస్ట్ చేయించుకోవాల్సిందిగా మరి అందరినీ కోరమైంది. జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలం జాంపల్లి గ్రామంలో గత రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొర్లి ప్రవహిస్తున్నాయి. నెట్టెంపాడు రిజర్వాయర్లోకి భారీగా నీరు వచ్చి చేరుతుంది. దీంతో పలు గ్రామాల్లోకి నీరు చేరి గ్రామస్తులకు తీవ్ర ఇబ్బందికి గురి చేస్తున్నాయి. మర్లబీడు, పాతపల్లెం, నీలహల్లి గ్రామాల్లోకి వర్షపు నీరు భారీగా చేరడంతో గ్రామాలు నదిలా తలపిస్తున్నాయి. గ్రామాల ప్రజలు తమ ఇళ్లలోకి నీరు వచ్చి చేరడంతో అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంట పొలాలు నీటితో మునిగిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా నెట్టెంపాడు రిజర్వాయర్ నుండి కాల్వలకు నీరు వదలడంతో కాల్వలకు గండిపడే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరోపక్క రిజర్వాయర్ అధికారులు కాల్వకు గండిపడే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కాబట్టి జిల్లా అధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని గ్రామాల ప్రజలు కోరుకుంటున్నారు. ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గం హనుమంతునిపాడులోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర కుల వివక్షత వ్యతిరేక పోరాట సంఘం నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కేవీపీఎస్ నాయకులు బడుగు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో వాక్ స్వాతంత్రాన్ని ప్రజలు కోల్పోతున్నారని ఆరోపించారు. దళితులపై సంవత్సర కాలంలో వరుస ఘటనలు జరుగుతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కనీసం నోరు మెదపడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్ ప్రభుత్వంలో దళితులపై హత్యలు, అత్యాచారాలు, దాడులు, బహిష్కరణలు అధికమయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దళిత యువకుడు మాస్క్ పెట్టలేదన్న కారణంతో ఎస్ఐ విజయ్ కుమార్ వేటాడి వెంటాడి చంపడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. దళిత యువకుడి హత్యకు కారణమైన ఎస్ఐ విజయ్ కుమార్ పై ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయాలని, జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫార్సులు అమలు చేయాలని, ఉద్యోగం నుండి అతన్ని డిస్మిస్ చేయాలని వారు డిమాండ్ చేశారు. అంతేకాకుండా జిల్లా కలెక్టర్ స్పందించి ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేసి దళిత సమస్యలపై చర్చించాలని వారు డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఎస్సీ కమిషన్ ఏర్పాటు చేయాలని, సభ్యులను నియమించాలని వారు డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లాలో ఎస్సీ ఎస్టీ అత్యాచార కేసులు పరిశీలించేందుకు ప్రత్యేక డీఎస్పీని నియమించాలని వారు డిమాండ్ చేశారు. వైఎస్ ప్రభుత్వంలో పనిచేస్తున్న దళిత ఎమ్మెల్యేలు, మంత్రులు రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులు, హత్యలు, అత్యాచారాలు, వెలివేతలు తదితర అంశాలపై ప్రత్యేక అసెంబ్లీ ఏర్పాటు చేసేందుకు డిమాండ్ చేయాలని, ప్రత్యేక అసెంబ్లీలో వీటిపై చర్చించాలని వారు డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ ద్వారా దళితుల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని, దళితులకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు, శ్మశానాలు, సాగు భూములు ఇతరుల ఆక్రమణలకు గురవుతున్నాయని వారు ఆందోళన చేశారు. అంతేకాకుండా హనుమంతునిపాడు, హజీపురం ఇళ్ల స్థలాలు విషయం పరిష్కరించాలని, లేని ఎడల ఆందోళనకు చేపట్టేందుకు సిద్ధమని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ మండల నాయకులు, డీవైఎఫ్ఐ మండల నాయకులు కేసీ రామయ్య, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు మంగయ్య, రాములు, ఏసేబు, కుండయ్య, ఉపాధి మెట్ల సంఘం నాయకులు పాల్గొన్నారు. సోదరి సోదరులారా, రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కులవక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ ఆధ్వర్యంలో దళితుల మీద జరుగుతున్నటువంటి దాడులను నిరసిస్తూ అంబేద్కర్ విగ్రహాల దగ్గర నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా హనుమంతునిపాడులో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఒక పక్క మతం పేరుతోటి మత ఉన్మాదాన్ని సృష్టిస్తూ బీజేపీ దాడులు చేస్తుంటే, రెండో పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ కులాధిపత్యాన్ని రెచ్చగొట్టి అధికార వ్యామోహంతో తమ ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తుల మీద పెద్ద మొత్తంలో ఈ మధ్యకాలంలో దాడులు చేయడం, హత్యలు చేయించడం, భూమి పాడు చేయడం, అక్రమం చేస్తున్నట్టు మనం చూస్తున్నాం. చీరాల్లో కిరణ్ అనేటువంటి వ్యక్తి
మాస్క్ పెట్టుకోలేదని అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ కొట్టి చంపినటువంటి పరిస్థితి. అంటే ఈ ఒక చిన్న ఉదాహరణ చూస్తే రాష్ట్రంలో పరిపాలన ప్రభుత్వ యంత్రాంగం పనితీరు ఏ విధంగా ఉన్నది అనేది అర్థమవుతుంది. అదేవిధంగా ఇసుక మాఫియాని ప్రశ్నించినందుకు తూర్పుగోదావరి జిల్లాలో ఒక దళితుణ్ణి నేరుగా పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి శిరోముండనం చేశారు. గతంలో మాస్కులు ఇవ్వండి అని అడిగినటువంటి డాక్టర్ సుధాకర్ గారిని పిచ్చోడి కింద చిత్రీకరించి నడి రోడ్డు మీద రకంగా కొట్టుకుంటూ అరెస్ట్ చేసి పిచ్చాసుపత్రిలో జాయిన్ చేసిన పరిస్థితి అన్నారు. ఒక దళిత మహిళా డాక్టర్ అక్కడ జరుగుతున్నటువంటి వివక్షతను ప్రశ్నించినందుకు ఆమె మీద పక్షపూరిత చర్యలు తీసుకోవడం జరిగింది. దళిత మహిళను అత్యాచారం చేసి పోలీస్ స్టేషన్ ఎదురు పడేస్తే కనీసం వాళ్ళ మీద కేసు నమోదు చేసి ఆ రకంగా వాళ్ళకి రక్షణ కల్పించినటువంటి పరిస్థితి రాష్ట్రంలో లేదు. అంటే ఇలా చెప్పుకుంటూ పోతుంటే అధికారం లేకొచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వంలో దళితుల మీద దాడులు ఎక్కువైపోయాయి, హత్యలు ఎక్కువ పెరిగాయి, అత్యాచారాలు పెరిగాయి, అదేవిధంగా దౌర్జన్యాలు పెరిగాయి. రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగము, రెవెన్యూ యంత్రాంగము బాలక వర్గాలకు అనుకూలంగా వ్యవహరిస్తూ అధికారంలో ఉండే వాళ్ళు ఎవరు ఏం చేస్తే దాన్ని తలూపే పరిస్థితి వచ్చారు. అంటే భారత రాజ్యాంగము, చట్టము, న్యాయస్థానము వీటికి స్థానం లేకుండా పోయినటువంటి పరిస్థితి వైసీపీ పాలనలో కొనసాగుతుంది. ఇదేమని ప్రశ్నించినటువంటి వారిని నోరు మోయించడం కోసం ఈరోజు అక్రమ కేసులు పెడుతున్నారు. అంటే ఇలా అక్రమ కేసులు పెట్టి ప్రశ్నించే వాళ్ళను నోరు మోయించి ఆ రకంగా తమ ప్రయోజనాన్ని నెరవేర్చుకోవాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది. రాష్ట్రంలో దళితులకు సంబంధించినటువంటి ఇళ్ల స్థలాలు కానీ, సాగు భూములు కానీ, శ్మశానాలు కానీ అన్యాక్రాంతమవుతున్నాయి, ఆక్రమణకు గురవుతున్నాయి. కనీసం ఫిర్యాదిస్తే ఫిర్యాదును కనీసం పరిశీలించి న్యాయం చేసే పరిస్థితిలో ప్రభుత్వ యంత్రాంగం లేదు. ఇక్కడ హాజీపురంలో దళితులకు సంబంధించినటువంటి ఇళ్ల స్థలాలు ఉన్నాయి, 3 ఎకరాల 20 సెంట్లు 32 సర్వే నంబర్లు ఉంటాయి. అది స్థానికంగా ఉన్నటువంటి పెద్దందారు కాకపోతే ఇప్పటికీ 2-3 సార్లు కుమారో గారిని కలిపాము, ధర్నా చేశాం, సమస్యను పరిష్కరిస్తుంటామంటారు తప్ప 2 నెలల నుంచి పరిష్కారం చేసినటువంటి పరిస్థితి లేదు. మండల కేంద్రంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఈ ఇళ్ల స్థలాల్లో వైసీపీ పెద్ద మొత్తంలో రాజకీయం చేస్తూ ఆ పేదలకు స్థలాలు దక్కకుండా చేసేటువంటి పెద్ద కుట్ర చేస్తున్నారు. అంటే తమ ప్రయోజనానికి అనుగుణంగా పరిపాలన నిర్ణయాలు ఉండాలి తప్ప ప్రజల అవసరాలు, ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలన అనేది కొనసాగటం లేదు. దీన్ని ఖచ్చితంగా ప్రజాతంత్రవాదులు, ప్రజలు, ప్రజా సంఘాలు వ్యతిరేకించాలి. ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలన జరగాలి, చట్టబద్ధమైనటువంటి హక్కులను కాపాడాలి. ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని సక్రమంగా అమలు చేసే విధంగా ఈ రాష్ట్రంలో ఎస్సీ పునాయ కమిషన్ సిఫార్సులను అమలు చేసి ఆ రకంగా ఎస్సీ ఎస్టీ కమిషన్కు చైర్మన్ సభ్యులను నియమించి మానవ హక్కుల కమిషన్కు కమిషన్ ఏర్పాటు చేసి అదేవిధంగా ఈ ప్రకాశం జిల్లాకు ప్రత్యేకమైనటువంటి డిఎస్పీ నియమించి మహిళల మీద జరుగుతున్నటువంటి హత్యలు, అత్యాచారాలకు వ్యతిరేకంగా ఈరోజు ప్రభుత్వం వేసినటువంటి కమిటీ సక్రమంగా పనిచేసే పరిస్థితి లేదు. వీటన్నిటి మీద రాష్ట్ర ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించాలి. ప్రతి జిల్లాలో మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేసి జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఈ సమస్యలను పరిష్కారం చేసే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను ఆ రకమైనటువంటి ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని చెప్పేసి కోరుతూ, ఈ రాష్ట్రంలో దళితులు, మైనార్టీలు, గిరిజనులు, మహిళలకు నష్టం జరిగితే ఖచ్చితంగా రాబోయే కాలంలో దాని నష్టాన్ని సవిస్తాల్సి వస్తుందని చెప్పేసి హెచ్చరిస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. తీసేటప్పుడు కర్నూలు జిల్లా ఎమ్మినూరు పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల చొక్కాలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు ఎస్ దేవసహాయ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడ్డాక దళితులపైన ఎన్నో హత్యలు, అత్యాచారాలు, దాడులు, వెలివేతలు జరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర హోంమంత్రి దళితురాలైనప్పటికీ వీటిపై స్పందించకపోవడం బాధకరమన్నారు. విశాఖలో ప్రముఖ అనస్థిసియా వైద్యులు డాక్టర్ సుధాకర్ మాస్కులు అడిగినందుకు ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయడమే కాకుండా విశాఖ నడివీధుల్లో గుడ్డలోడు దూసి పిచ్చోడిగా చూడడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. అలాగే న్యాయమూర్తి రామకృష్ణ పైన ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న వరప్రసాద్ ను శిరోమండనం చేయడం దళితుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయడమేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. యూనివర్సిటీలోని అవినీతిని వెలుగులోకి తెచ్చిన శ్రావణ్ కుమార్ పై సిబిసిఐడి ఎంక్వైరీతో వేధించడం సరికాదన్నారు. రాజమండ్రిలో దళిత మహిళపై సామూహిక అత్యాచారం చేసి దళితులను భయభ్రాంతులకు గురి చేయడం శోచనీయమన్నారు. మాస్
మాస్క్ పెట్టలేదని కారణంతో కిరణ్ అనే దళిత యువకుడిని మాస్క్ పెట్టుకోలేదనే కారణంతో కిరణ్ అనే దళిత యువకుడిని దారుణంగా కొట్టి చంపిన ఎస్ఐపై ఇప్పటికీ చర్యలు చేపట్టకపోవడం ఎంతవరకు సమంజసమన్నారు. చట్టం దృష్టిలో అందరూ సమానమేనని మాస్క్ పెట్టుకోలేదనే కారణంతో వేటాడి వెంటాడి చంపడం ఎంతవరకు సమంజసమని ఆయన పాలకులను ప్రశ్నించారు. ఇన్ని సంఘటనలు జరుగుతున్నా నిలువరించడంలో పాలకులు ఘోరంగా విఫలం చెందారని ఆయన దుయ్యబట్టారు. ఇలాంటి దాడులకు వ్యతిరేకంగా దళితులు ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ నాయకులు కనకవీడు రాజు, పి కృపారావు, కదిరికోట భాస్కర్, సుగనూరు ఆనందరావు, తిమ్మన్న తదితరులు పాల్గొన్నారు. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కులలక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ నాయకులకి, అట్లానే డబ్బు చర్మధరల సంఘం నాయకులకి, ఇంకా వచ్చిన చిన్నపాటి కానీ పిలిచిన వెంటనే అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పిల్లల ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నిన్న ఈ రాష్ట్రంలో నా దళితులపై దారుణం జరుగుతున్నాయని చెప్పి కులలక్ష వ్యతిరేక పోరాట సంఘం గమనించి రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన తెలియజేయాలా, నల్ల బ్యాడ్జీలతోటి నల్ల కండువులతోటి నిరసన తెలియజేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయంలో భాగంగానే ఎమ్మీనూరు పట్టణంలోనే ఈరోజు నిరసన మనం తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు ఈ నిరసనకి ప్రధాన కారణాలు దాదాపు మనకు ఒక 6 కనపడతాయి. డాక్టర్ సుధాకర్ అని విశాఖపట్నంలోన కరోనా సమయంలోన ప్రజెంట్ కరోనా అతని ఆసుపత్రిలోనూ వైద్యం చేసే ఒక మంచి డాక్టరు. ఆ డాక్టర్ గారు ఆసుపత్రిలోన శానిటైజర్ సంబంధించిన ఇబ్బందులు ఉండవి, వాటిని ప్రభుత్వం అధిగమిస్తే బాగుంటుంది అని చెప్పి సూచన చేసినందుకు అతన్ని ఎస్సీలోన మాదిరి హక్కుల వసతి కావడం వల్ల అతన్ని బయటికి లాగి తన్నడం జరిగింది. అంతేకాకుండా అతని బయట ఒక సందర్భంలోనూ బజార్లో తిరుగుతుంటే పోలీసులు అతను బట్టలు ఉడతీసి చేతులు వెనక్కి కట్టేసి బ్యాగ్లో ఎక్కుకున్న పరిస్థితి. ఒక డాక్టర్ ప్రజలకు వైద్యం చేస్తాడు, అతని వయసు దాదాపు 58 సంవత్సరాలు వయసు కలిగిన ఒక డాక్టరు, అందులో నా దళితుడు. అతను వైద్యం చేసిన ఒక డాక్టర్ని పోలీసులు విచక్షణ రహితంగా కూడా చేతులు వెనక్కి కట్టేసి పట్టడం జరిగింది. అతను ఏమన్నా దేశద్రోహం చేసినట్టే చేయలేదు. ఒకే ఒక ప్రశ్న, దళితులకు సంబంధించిన శానిటైజర్లు తక్కువ వస్తున్నాయి, మమ్మల్ని మీరు వైద్యం చేయమని అడుగుతున్నారు, మేము వైద్యం చేద్దామంటే శానిటైజర్లు లేవు, వాటిని అమలు చేయండి అని చెప్పి అడిగినందుకు అతను కొడతాను. రెండవది ఈ మధ్య కాలంలోనే మనం బాగా గమనిస్తే తూర్పుగోదావరి జిల్లాలోన ఒక ఇసుక లారీ వెనక వస్తుంది, ఆటో నడిపే క్యాండిడేట్ అప్పలరావు అని ఆటో నడిపే క్యాండిడేట్, ఆటో యాక్సిడెంట్ అయి కింద పడుతుంది. వెనకున్న ఇసుక లారీ ఈ ఆటో ఉన్న ముందు అడ్డం ఉండదని చెప్పి మీరు అడ్డం ఉంటారు తొలగిందంటే లేదు నాకు ఇక్కడ యాక్సిడెంట్ జరిగింది కొద్దిసేపు ఆగండి అని చెప్పి అడిగితే కూడా వాడు ఆగకుండా దీని మీద విచక్షణ రహితంగా దాడి చేయడమే కాకుండా వెంటనే పోలీసులకు రిపోర్ట్ చేస్తే తూర్పుగోదావరి జిల్లా ఉన్న అప్పలరావు అనే క్యాండిడేట్ కి పోలీసులు తీసుకొని పోయి అతనికి గుండు కొట్టించి బయటకు పంపుతారు. ఏమి నేరం చేసినాడు? నిజంగా ఏదైనా నేరం చేస్తే అతను గుండు కొట్టేయకుండా ఒక కేసు పెట్టి అతని జైలు పంపాల్సింది. అంతేగాని గుండు కొట్టించి అట్లా అవమానపరచడం అనేది ఒక దుర్మార్గమని చెప్పారు. అట్లానే మూడవది, ప్రకాశం జిల్లాలోన ఒంగోలు పట్టణంలోన ఒక దళిత మిత్రుడు ఇప్పుడు కరోనా కాలంలోన అందరినీ మాస్కులు ధరించమని చెప్తున్నారు. ఈ మాస్కులు పెట్టుకున్నాడని ప్రతి ఒక్కరికి చెప్తున్నారు. ఆ పిల్లాడు కిరణ్ చిన్నాడే మాస్కులు పెట్టుకోలేదు, మాస్క్ పెట్టుకోకుండా బండి నడుపుకుంటూ పోయినాడు, పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు పట్టుకుంటుంటే ఆయన ప్రశ్నించాడు, మాస్క్ లేదు కదా నువ్వు ఫైన్ కట్టు అది ఇది అని అంటే అట్లా నేను కట్టున్నది అని ప్రశ్నిస్తే వెంటనే ఎస్ఐ గారికి, పోలీసు ఎస్ఐ గారికి ఫోన్ చేసి ఎస్ఐ గారు నిమిషాల మీద ఎస్ఐ గారు వచ్చి పట్టకు వచ్చారు. పట్టడమే కాదు వ్యాన్లో ఎక్కించి పోలీసులకి అతనికి వ్యాన్లో ఘర్షణ జరుగుతుంటే కిందకు దొబ్బిన కిరణ్ వెంటనే కింద పడి రోడ్డు మీద పడి చనిపోవడం జరిగింది. నెక్స్ట్ తిరుపతిలోన చిత్తూరు జిల్లాలోన రమేష్ అని ఒక డాక్టర్, అతని హైకోర్టులోన దళిత జడ్జి హైకోర్టులో నాగార్జున రెడ్డి అని ఒక అడ్వకేట్ హైకోర్టు న్యాయమూర్తి, అతను ఒక తీర్పు చెప్తాడు. అగ్రవర్ణాలకు వ్యతిరేకంగా అతను తీర్పిస్తే నువ్వు ఆ తీర్పుకి వ్యతిరేకంగా చేసినావు కాబట్టి ఇంటికి వచ్చి అతన్ని జడ్జిని కొట్టినావు.
అట్లానే ఇంకో పట్టణంలోన చిత్తూరు జిల్లాలోనే ఓ పట్టణంలోన కావల్లోన ఏం చేసినారు, ఒక పాపని 14 ఏళ్ల పాపని 4 రోజులు రేప్ చేసి చక్రవర్ణాలు వాళ్ళు పోలీస్ స్టేషన్ ముందు పారేసి పెట్టారు. అది తాలిపు పాపం. అంటే ఏమని అర్థమైతుంది, మనం ఈ 5-6 సంఘటనలే కాకుండా చిన్నమారి వీటిలోన ఒక మిత్రుడిని బీసీ వాళ్ళు కొడితే కేసు పెట్టినారు, కానీ కేసు పెట్టిన వెంటనే వాడిని జైలు పంపకుండా వానికి ఈడ స్టేషన్ చట్టం ఏమని చెప్తుంది, ఎస్సీ ఎస్టీ యాక్ట్, ప్రొవిన్షియల్ యాక్ట్, 1989 యాక్ట్ ఏమని చెప్తుంది, ఎస్సీ ఎస్టీ కులం పేరుతో తిట్టినా దూషించినా తన్నినా వాని ఆస్తులు ధ్వంసం చేసినా వాడిని ఇమీడియట్ గా సబ్ జైలుకి ఎత్తండి, వానికి బెయిల్ ఇవ్వద్దని చట్టం చెప్తుంటే పోలీసులు మాత్రం చట్టం ప్రకారం కేసు నమోదు చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో సబ్ జైలుకి పంపకుండా వాటి వాళ్ళు తిట్టినా వాళ్ళకి బెయిల్ ఇచ్చి ఎంతట్టుగా మీరు బజార్లో తిరగండి, ఎంతట్టుగా మళ్ళీ దళితుల పైన దాడులు చేయండి, దళితుల్ని హింసించండి, దళితుల ఆడపిల్లలను మారబంగం చేయండి అని చెప్పి పోలీసులు ప్రోత్సహిస్తున్నారు. ఇది ఏ రకమైన న్యాయం అని చెప్పి మనం ప్రశ్నిస్తున్నాం. మిత్రులారా, ఈ రాష్ట్రంలోన దళితులు గుండె గుర్తుగా ఒకేసారి కట్టగట్టుకొని వైఎస్ఆర్ జగన్ ప్రభుత్వానికి ఓట్లేసినారు. మాకి జగన్ మంచి మేలు చేస్తాడు, అంతకుముందు చంద్రబాబు నాయుడు కూడా ఇట్లాంటి దుర్మార్గాలే చేసినాడు, మాకు జగన్ అట్లాంటి దుర్మార్గాలు చేయడని చెప్పి అతని గుండె గుర్తుగా అందరు కలిసి ఓట్లేస్తే ఈరోజు జగన్ కూడా చంద్రబాబు నాయుడు కంటే దుర్మార్గంగా చేసే పరిస్థితి. నేను జగన్ గారికి దయచేసి విజ్ఞప్తి చేసేదేమంటే, మీరు దళితుల పట్ల చంద్రబాబు నాయుడు చేసిన పనులు మీరు చేయొద్దు. చంద్రబాబు నాయుడు ఏ కార్యకలాపాలు చేసినాడో దళితుల పట్ల అట్లాంటి పనులు మీరు చేయొద్దు. అది మీకు చేస్తే చంద్రబాబు నాయుడు పట్టిన కదా మీకు పడుతుంది. ఇది దళితులు సాక్షిగా చెప్తాము. దళితులు చాలా నోరు లేని జీవులు మాదిరి ఉంటున్నారు, దళితులు పేదలుగా ఉంటున్నారు, దళితులు వలస భయపడుతున్నారు, దళితులకి ఏం భూములు లేవు, దళితులు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో బతుకున్నారు. వాళ్ళ జీవన విధానాన్ని మీరు చూడండి. వాళ్ళ పైన దాడులు చేసే వాళ్ళని మీరు కఠినంగా శిక్షించాలి. కిరణ్ సరిపోతే 10 లక్షలు ఇచ్చినావు సంతోషం, జీవితాన్ని ఇస్తున్నావా జగన్ గారు అని మేము ప్రశ్నిస్తాం. తల్లికి ఒక కిరణ్ అనే ఒక యువకుడు చేతికొచ్చిన కొడుకు చనిపోతే ఆ తల్లి గుండె ఎంత రోజు ఇస్తుందో మీకు అర్థమవుతుందా అని మేము అడుగుతున్నాం. కిరణ్ కిరణ్ సరిపోతే 10 లక్షలు ఇచ్చిన సంతోషమే, మరి కిరణ్ తెచ్చేయగలరా, తెచ్చేయలేరు. ఇట్లాంటి అవకాశాలు ఒక మహిళల్ని 4 రోజులు రేప్ చేసి పోలీస్ స్టేషన్ ముందు పడేస్తే మన పోలీసుల వ్యవస్థ పటిష్టమైన పరిస్థితి, పటిష్టంగా ఉందా లేదా అని చెప్పి ఒకసారి జగన్ గారు ఆలోచించాలని మేము కోరుకుంటున్నాం, లేదా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలని కోరుకుంటున్నాం. ధైర్యంగా ఒక ఆడపిల్లని 4 రోజులు రేప్ చేసి పోలీస్ స్టేషన్ ముందు పారేసిపోయినారంటే ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ దళితులకు ఎట్లాంటి లక్ష్యం ఉందో ఒక్కసారి జగన్ గారు ఆలోచించాలా, జగన్ మంత్రివర్గం ఆలోచించాలా, జగన్ ప్రభుత్వం ఆలోచించాలా, జగన్ కుండే ఎమ్మెల్యేలు ఆలోచించాలని చెప్పి కోరుకుంటున్నాం. మీరు ప్రభుత్వంగా దళితుల పైన మళ్ళీ మళ్ళీ దాడులు చేస్తే ఇట్లాంటి దాడులే పునరావృతమైతే చంద్రబాబు నాయుడు పట్టిన కట్టి మీకు పడుతుంది. ఇదేదో మేము ఊరికే చెప్పడం లేదు, మీ పట్ల మా తల్లిదండ్రులకి మంచి అభిప్రాయం ఉంది, మంచి గౌరవం ఉంది, మంచి ప్రేమ ఉంది, దాన్ని అర్థం నిలబెట్టుకోవాలని చెప్పి జగన్ గారిని మేము కోరుకుంటున్నాం. మా పైన దాడులు చేసి వాళ్ళని ఇప్పటికీ కఠినంగా శిక్షించాలని చెప్పి ఇప్పటికే సుప్రీంకోర్టు చెప్పింది. ఎస్సీ ఎస్టీ కేసు నమోదైన వెంటనే అందరినీ ఖచ్చితంగా సభ్యాలు పంపని చెప్పి ఇప్పటికే ఈ దేశంలోనా ఈ రాష్ట్రంలోనా ఈ జిల్లాలోనా కేసు నమోదైన వెంటనే ఎవరిని జైలు పంపకుండా కరోనా సాకుతోటో ఇంకొక సాకుతోటో వాళ్ళని విడిచిపెట్టే ప్రయత్నం చేస్తుంది. ఆత్మకూరు మండలంలోని కరివేన అనే ఒక ప్రాంతంలోన దళితులు పోయే మెయిన్ రోడ్డు, మీరు దళితులు ఈ మెయిన్ రోడ్డు తిరిగితే మా కరోనా వస్తుంది కాబట్టి మేము తిరగద్దని చెప్పి ముళ్ళ కట్ట వేస్తాం. ఎట్లాంటి దుర్మార్గమైన వ్యవస్థలు మనం పడుతున్నాం మీరు అర్థం చేస్తున్నారు. అంటే దళితుడు రోడ్డు మీద తిరిగితే కరోనా వస్తుంది, దళితుడు రోడ్డు మీద తిరిగితే అవమానం జరుగుతుంది, దళితులు రోడ్డు మీద తిరిగితే ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి అని చెప్పి సమాజం ఈ రోజుకి హైటెక్ యుగంలో ఈ రోజుకి ఈ సమాజం భావిస్తుందంటే మనం దీన్ని అర్థం చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. అంతేకాదు మిత్రులారా, మరోసారి జగన్ ప్రభుత్వానికి, జగన్ మంత్రివర్గానికి లేదా అందరికీ మేము తెలియజేస్తుంటే మా జోలికి దళితుల జోలికి మీరు ఎవరు రావద్దు. మాదిగా మాల ఎరుకల యానాదే మాస్టిక్లలో డంబలలో డక్కలలో ఈ కులాల జోలికి మీరు రావద్దారని చెప్పి, ఈ కులాల జోలికి మీరు వస్తే మేము అన్ని కులాలు ఐక్యమద్దామని చెప్పి
ప్రకాశం జిల్లా కొమరోలు మండలం ద్వారకచెర్ల గ్రామంలో శ్రీ రంగా సొసైటీ సర్పంచ్ అల్లం రంగస్వామి ఆధ్వర్యంలో నట్టల నివారణ వ్యాధికి గ్లూటన్ వ్యాక్సిన్, నీల్ నాలుక వ్యాధికి వ్యాక్సిన్ వేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గోపాలమిత్ర కార్యకర్త దొంత శ్రీనివాసులు వారి సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ద్వారకచెర్ల శ్రీ రంగా సొసైటీ సభ్యులు ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం సంతోషమన్నారు. మూగ జీవాలైన గొర్రెలకు వ్యాక్సిన్స్ వేయడం వల్ల వ్యాధి నిరోధకత పెరిగి భవిష్యత్తులో ఎలాంటి వ్యాధులు సోకకుండా ఉండేందుకు ఉపయోగపడుతుందని వారు తెలిపారు. గుంటూరు పట్టణంలోని నర్సరావుపేట పార్లమెంట్ సభ్యులు శ్రీ కృష్ణదేవరాయలు గారిని కలిసి సకల సదుపాయాలు కలిగిన నర్సరావుపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నర్సరావుపేట పార్లమెంట్ సభ్యులు శ్రీ కృష్ణదేవరాయలు మాట్లాడుతూ సకల సదుపాయాలు ఉన్న నర్సరావుపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. నర్సరావుపేటను జిల్లా కేంద్రంగా ప్రకటిస్తే కలెక్టరేట్తో పాటు జిల్లా కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉందన్నారు. తద్వారా విద్యావంతులకు, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆయన ఉకానిచ్చారు. ఈ కార్యక్రమంలో నర్సరావుపేట జిల్లా సాధన సమితి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నర్సరావుపేట జిల్లా సాధన సమితి కార్యవర్గ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈరోజు ఏదైతే మీరు ఈ వినతి పత్రంలో ఇవ్వడం జరిగిందో, నర్సరావుపేట పార్లమెంట్ జిల్లాగా ఫామ్ అయితే నర్సరావుపేట టౌన్ని ముఖ్యంగా అక్కడ కలెక్టరేట్ ఏర్పాటు చేసే, అలాగే ఎస్పీ ఆఫీసర్ ఏర్పాటు చేసే అన్ని విధాలుగా కూడా నర్సరావుపేట టౌన్ మాత్రమే జిల్లా కేంద్రంగా ప్రకటించాలని చెప్పి మీ అందరూ కూడా పోవడం జరుగుతూ ఉంది. దాన్ని తప్పకుండా కూడా నేను సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా అన్ని నర్సరావుపేట టౌన్లో అన్ని సంబంధించిన విద్యుత్ పరంగా కానీ, ఆరోగ్య పరంగా కానీ, మంచినీటి పథకాలు కానీ అన్ని విధాలుగా కూడా నర్సరావుపేట టౌన్ అనేది ఇప్పటికే పూర్తిగా కూడా అన్ని సదుపాయాలు కల్పించుకొని రెడీగా ఉన్న టౌన్ కాబట్టి తప్పకుండా నేను సీఎం గారి టౌన్ తీసుకెళ్తాను. నర్సరావుపేట టౌన్లోనే ఏదైతే కొత్తగా ఏర్పడుతున్న జిల్లా ఉందో దానికి కేంద్రంగా చెల్లించుకోవాలని నేను కృషి చేస్తాను. అలాగే మన ఎమ్మెల్యేలతో కూడా, ఏడుగురు ఎమ్మెల్యేలతో కూడా నేను వారందరికీ కూడా మాట్లాడతాను. వారి వైపు కూడా కృషి చేసేటప్పుడు విజ్ఞాన విద్యా సంస్థల అధినేత నర్సరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు తండ్రి గారైన లావు రత్తయ్యకు గుంటూరు జిల్లా బిల్డర్ అసోసియేషన్ సభ్యులు జన్మదిన శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ వేడుకలను నర్సరావుపేటలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి మద్రిరెడ్డి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. పలకలూరు విజ్ఞాన కళాశాలలో ప్రత్యేకంగా తయారు చేయించిన కేక్ ను రత్తయ్యచే కట్ చేయించారు. విజ్ఞాన విద్యా సంస్థల ద్వారా దేశంలో ఎంతో మంది విద్యార్థులను ఉన్నత హోదాల్లో తీర్చిదిద్దిన ఘనత లావు రత్తయ్యకే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకులు భాస్కర్ రెడ్డి, వేణు జాన్, వేణు జాన్ బెన్నీ తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా నారాయణవరం మండలం ఎరికబట్టు గ్రామంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో దళితులపై జరుగుతున్న దాడులకు నిరసనగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిల భారత అంబేద్కర్ విభజన సంఘం నాయకులు గుజ్జేల్ మహేష్ మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రంలో దళితులపై దాడులు అధికమయ్యాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులు గల కారణాలను అన్వేషించి అవి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మన ఎస్సీ ఎస్టీ మీద చాలా అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు ఒక డప్పు కళాకారుల సంఘాలుగా, ఒక అంబేద్కర్ యువజన సంఘ సభ్యులుగా మీకు అందరికీ కూడా తెలియజేయాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఏం జరిగిందంటే ఒక దళిత పిల్లోడికి ఒక 20 సంవత్సరాలు ఆ మధ్యన ఉంటుంది. అబ్బాయి వచ్చి మాస్క్ పెట్టుకోలేదనేసి ఒక చీరాల ఎస్ఐ 2 టౌన్ ఎస్ఐ విజయ్ కుమార్ ఏం చేశాడంటే అబ్బాయిని తీసుకుని వచ్చి చితక బాధి కొట్టే చంపేసినాడు. కొట్టి చంపేసిన ఆ వ్యక్తికి ఇంతవరకు కూడా యాక్షన్ తీసుకోలేదు. ఆ వ్యక్తిని ఎవడైతే మాస్క్ పెట్టుకోలేకపోతే ఏం చేయాలి, ఒక ఫైన్ కట్టాలి, ఓ 1000 రూపాయలు ఫైన్ కొట్టలేకపోతే కోర్టులో ఇది చేయండి. అంతేకాకుండా మీకు కొట్టే చంపే రైట్స్ ఎవరు ఇచ్చారనేసి ఇక్కడ మేము డప్పు కళాకారుల సంఘం లేకపోతే అంబేద్కర్ యువజన సంఘం తరఫున మేము ప్రశ్నిస్తున్నాం. ఆ వ్యక్తిని కూడా, కొట్టి చంపిన వ్యక్తిని వెంటనే అతని యొక్క విధుల నుండి
డిస్మిస్ చేసి అతని మీద ఎస్సీ ఎస్టీ పిఓ యాక్ట్ అలాగే అతని మీద మర్డర్ కేసు ఫైల్ చేసి వెంటనే విధుల నుండి ఆయన్ని డిస్మిస్ చేయాలి. అలాగే బాధిత యొక్క కుటుంబ సభ్యులకి 1 కోటి రూపాయలు ఎక్స్గ్రేషియ ప్రకటించి వాళ్ళ కుటుంబంలో ఎవరో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం గ్రేడ్ 1 పోస్ట్ ఇవ్వాలనేసి అంబేద్కర్ సంఘం తరఫున మేము కోరుకుంటున్నాం, డిమాండ్ చేస్తున్నాం, కోరుకోవడం కూడా కాదు. అలాగే 3 రోజుల క్రితము అదే 4 రోజుల క్రితము ఒక దళిత అమ్మాయి బాలికని వచ్చి 10 మంది వ్యక్తులు తీసుకుని వెళ్లి 4 రోజులుగా అత్యాచారం చేసి ప్రైవేట్ పార్టీ అది కూడా రక్తం గడ్డగట్టే విధంగా నీచాతి నీచంగా ఆమెని అత్యాచారం చేశారు. చేసి ఎంత ధైర్యంగా పోలీస్ స్టేషన్ ముందే వదిలేసి వెళ్లిపోయారు. ఇంకా ఈ దళితుల మీద గాని ఇంకా ఎస్సీ ఎస్టీ బీసీల మీద ఎంతవరకు ఈ సమంజసం కాదు, ఇంకా మనం ఊరుకో ఉంటుంటే చేయాలనేసి మేమందరూ కూడా ఉద్యమిస్తున్నాం. ఇది వెంటనే వాళ్ళ మీద చట్టపరంగా మీరు తీసుకోకపోతే మేము కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ఉద్యమాలు చేయడానికి పూనుకుంటున్నాం. అలాగే మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి మేము యొక్క డిమాండ్ ఏంటంటే ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద నమోదైన కేసులను సిఐడికి అప్పచెప్పాలి. అలాగే రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద నమోదైన పెండింగ్ కేసులను సత్వరం విచారణ చేసి పోలీసులు యంత్రాంగం నిర్లక్ష్యం కారణంగా ఈ కేసులన్నింటినీ సిఐడికి అప్పచెప్పాలి. అలాగే రాజమండ్రి సీతానగరం పోలీస్ స్టేషన్ లో దళిత యువకుడి శిరోమణం చేసిన ఎస్ఐ వెంటనే శాశ్వతంగా విధుల నుండి తొలగించి దాని వెనుక ఉన్న అధికార పార్టీ నాయకులను ఎస్సీ ఎస్టీ పివై యాక్ట్ కింద కేసు నమోదు చేయాలి. అలాగే షెడ్యూల్ కులాల ప్రభుత్వ అధికారులను పార్లమెంటరీ భాషతో దుర్వినియోగం చేసి ఇంకా కూడా ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు అవమానాన్ని పొందుతూనే ఉన్నారు. వాళ్ళ మీద ఏదో ఒక పిచ్చివాడి లెక్కన కట్టేస్తున్నారు. కాబట్టి ఎవరైతే ఆ విధంగా అవమానకరంగా మాట్లాడతారో వాళ్ళ మీద కూడా మేము పీఓ యాక్ట్ కట్టి వాళ్ళ మీద విచారణ చేయాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి. చైనా దూకుడుకు కళ్ళెం వేసేందుకు భారత ప్రభుత్వం చర్యలకు శ్రీకారం చుట్టింది. చైనాకు సంబంధించిన 47 యాప్లను నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే నిషేధించిన 59 యాప్లకు అనుసంధానమైన యాప్లను కూడా కేంద్రం నిషేధించింది. దీంతో చైనాకు ఆర్థిక పరంగా పెద్ద దెబ్బే తగిలిందని పలువురు చర్చించుకుంటున్నారు. నేటి వార్తలు ఇంతటితో సమాప్తం.